ప్రభునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, మీకందరికీ మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో శుభాభివందనాలు తెలియజేస్తూ ఉంటున్నా. రెండు వేల ఇరవై సంవత్సరం ఆఖరి దినాలలో ఆఖరి మాసాలలోనికి మనం వచ్చేసాం. ఈ సంవత్సరం అంతా కూడా దేవుడు మనల్ని కాపాడాడు. ప్రతిదినం మీ దృష్టికి ఈ విషయాన్ని తీసుకొని వస్తూ ఉంటున్నా. ఆయన కాపాడాడు, ఆయన భద్రపరిచాడు, ఆయన సంరక్షించాడు, ఆయన పోషించాడు. సంవత్సరం ఆరంభ రోజున ప్రభు సన్నిధిలో నీవు గడిపినప్పుడు దేవాయ సంవత్సరం అంతా మమ్మల్ని కాపాడయ్యా అని నీవు ప్రార్థన చేశావు. నీవు మర్చిపోయావు, కానీ ఆయన జ్ఞాపకం ఉంచుకొని నిన్ను కాపాడుతూ ఉంటున్నాడు. అందును బట్టి మనము ఆయనకు కృతజ్ఞతలు తెలియచేయాలి. ప్రియులారు, గత కొన్ని దినాల నుంచి యేసు క్రీస్తు ప్రభు వారి జననాన్ని మనం ధ్యానం చేస్తున్నాం. ఆయన ఇమ్మానుయేలుగా మనకు దొరికాడు అని, ఆయన మనకు తోడయ్యుండే దేవుడని, మన కుటుంబాన్ని సంరక్షించే దేవుడని, మన బిడ్డలని పోషించే దేవుడని, ఆయన ఇమ్మానుయేలని మనము ధ్యానం చేసుకున్నాం. ఆయన రాజుగా ఈ భూలోకంలో, ఆయన జననం యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు అని తూర్పు దేశపు జ్ఞానులు హెరోదు దగ్గరకు వచ్చి అడిగిన ప్రశ్నను బట్టి ఆయన యూదుల రాజుగా పుట్టాడు అని, ఆయన జననములోనే రాజు అని మనం ధ్యానం చేశాం. ఆయన చనిపోయినప్పుడు కూడా యూదుల రాజు అన్న పైవిలాసం, అంతేకాదు రెండవ రాకడలో ఆయన రాజులకు రాజుగా ఈ భూలోకాన్ని 1000 సంవత్సరాలు నీతిమంతమైన పరిపాలన చేయటానికి రాజుగా రాబోతున్నాడు అని మనం ఆలోచన చేశాం. అన్నిటికీ మించి అయోగ్యులము అపాత్రులము ఎందుకు పనికిరాని మనల్ని దేవుడు రాజులైన యాజక సమూహంగా చేశాడు అని మనం కూడా ఆయనతో ఏలుతామని మనము ధ్యానం చేశాం. ఈ మాటలన్నీ కూడా ప్రియులారా మనలో ఆత్మ సంబంధమైన ధైర్యాన్ని నింపుతాయి. యేసు క్రీస్తు ప్రభు ఈ భూలోకంలోనికి, అవును, ఆయన రావటంలో ఉంటున్న పరమార్థాన్ని మనం ఆలోచన చేస్తూ ఉంటున్నాం. ఈ దినం ఫిలిప్పీలకు రాసిన పత్రికలో మన ప్రియ ప్రభు ఈ భూలోకంలోనికి అరుదించిన విధానం మనం ఆలోచన చేస్తే ఆయన ఏమి లేనివాడుగా వచ్చాడు. ప్రియులారా, ఆయన రిక్తుడిగా వచ్చాడు. యేసు క్రీస్తు జననం రిక్తునిగా వచ్చాడు. ఆయన లూకా సువార్తలో మనము చూసాం, మనము చూస్తూ ఉంటాం, మనము ధ్యానం చేస్తూ ఉంటాం, ఆలోచన చేస్తూ ఉంటాం. సత్రములో వారికి స్థలము లేనందున పశువుల పాకలో కంపు కొడుతూ ఉంటున్న ప్రదేశములో పశువుల పేడ, గడ్డి, రోత, కుడితి, ఎప్పుడైనా పశువుల పాకలో కూర్చున్నారా? భయంకరమైన పరిస్థితి కనపడుతుంది అక్కడ. సత్రములో వారికి స్థలము లేనందున ఎవరో ఒక ఇంటి యజమాని, అదిగో అక్కడ ఒక పశువులకు పాకుందయ్యా, ఒకవేళ వెళ్తే అక్కడ ఉండండి అని
చెప్పటాన్ని బట్టి ఎదుగో ఆ పశువుల పాకలోనే మరియమ్మ మన ప్రియ ప్రభువుకు జన్మనిచ్చింది. ప్రియులారా, ఫిలిప్పీలకు రాసిన పత్రికలో ఆ అమూల్యమైన సత్యాలు మనం చదువుదాం చూడండి. అపోస్టలైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం, క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండు. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడయుండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రక్తునిగా చేసుకొనెను. మరియు ఆయన ఆకారమందు మనుష్యుడిగా కనపడి మరణం పొందినంతగానగా సిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. 7వ వచనంలో మనం చూస్తాం, యేసు క్రీస్తు ప్రభు యొక్క పుట్టుక మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొని. హీ హ్యాడ్ నథింగ్, రిక్త హస్తాలు అంటాం. ఏమి లేదండి బ్రదర్, ఏమి లేదు బ్రదర్, ఏం దాలేదు బ్రదర్, ఏమీ లేనివాడుగా మన ప్రియ ప్రభు నీ నిమిత్తం నా నిమిత్తం తగ్గించుకొని భూలోకానికి వచ్చాడు. అదిగో దేవునితో ఉన్నాడు ఆయన. దేవునితో ఉండుట గొప్ప భాగ్యం, కానీ ఆ భాగ్యాన్ని ఆయన విడిచిపెట్టి వచ్చాడు. ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడు, ఆయన దేవుడు, కానీ దేవుని స్వరూపం కలిగిన దేవదేవుడు నీ నిమిత్తం నా నిమిత్తం. కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున అదిగో ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడు కావలసి వచ్చెను ఆ పిల్లలను విడిపించటానికి. మరణ భయం, పాప భయం, పాపదాస్యములో ఇరుక్కున్న ఈ మనుష్యులను రక్షించటానికి అదిగో ఆయన మనుష్యుల పోలికగా పుట్టాడంట. దాసుని స్వరూపాన్ని ధరించుకున్నాడు నిన్ను నన్ను పాపదాస్యత్వంలో నుంచి విడిపించటానికి. ఆయన ఈ భూలోకంలోనికి ఎలా వచ్చాడో తెలుసా? రిక్తుడిగా వచ్చాడు. ఎంత ఆశ్చర్యం చూడండి ప్రియులారా. నిజంగానే ఆయన పుట్టుకను గురించి మనం ఆలోచన చేస్తే లూకా సువార్త 2వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే, ఆ దినములలో సర్వలోకమునకు ప్రజాసంఖ్య వ్రాయవలనని కైసరు ఆగుస్తు వలన ఆజ్ఞాయను. సర్వలోకమునకు ప్రజాసంఖ్య వ్రాయవలనని చెప్పి అదిగో సీజర్ కైసరు ఆగుస్తు వలన ఆజ్ఞేయబడింది. ప్రియుల, ఒక ఆర్డర్ ప్రపంచమంతా జారీ చేయబడి మనం కూడా చూస్తూ ఉంటాం. జనాభా లెక్కలు 2011 జనాభా లెక్కల ప్రకారం, 2001 జనాభా లెక్కల ప్రకారం, 1971 సెన్సస్ ప్రకారం ఇగో ఈ రీతిగా ఉన్నది అని. ఇటువంటి జనాభా లెక్కలు ప్రజాసంఖ్య వ్రాయవలసినప్పుడు చాలాసార్లు కూడా మనం చూస్తూ ఉంటాం. అందరూ ఆ పుట్టిన ఊర్లకు వెళుతూ ఉంటారు నమోదు చేసుకోవాలి కాబట్టి. ఎలక్షన్స్ అప్పుడు కూడా మనం చూస్తూ ఉంటాం, అనుకో నా పేరు నమోదు చేసుకోవాలండి ఎలక్షన్ కార్డులలో ఓటర్ లిస్టులో అని చెప్పి. అదిగో ఆ దినాలలో కూడా సర్వలోకములకు ప్రజాసంఖ్య వ్రాయవలనని కైసరు ఆగుస్తు వలన ఆజ్ఞాయను. ఇది కురేనియా సిరియా దేశమునకు అధిపతి ఉన్నప్పుడు జరిగిన మొదటి ప్రజాసంఖ్య, ఫస్ట్ ఎవర్ సెన్సస్. ప్రియులారా, అందరూ ఆ సంఖ్యలో వ్రాయబట్టుకు తమ తమ పట్టణములకు వెళ్ళిరి.
యోసేపు దావీదు వంశములోను గోత్రములోను పుట్టినవాడు కనుక తనకు భార్యగా ప్రదానం చేయబడి గర్భవతి అయిన మరియతో కూడా సంఖ్యలో రాయబడటకు గలలేలో నజరేతు నుండి యూదయలోని బేత్లెహేము అనబడిన దావీదు ఊరికి వెళ్ళెను. ఒరిజినల్ ఊరికి ఆ ప్రజా సంఖ్యలో పేర్లు నమోదు చేసుకోవడానికి నజరేతు నుంచి బేత్లెహేము పట్టణానికి బయలుదేరి వెళ్తూ ఉంటున్నారు. వారు అక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవ దినములు నిండెను గనుక తన తొలిచూలు కుమారుని కని పొత్తిగుడలతో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టిలో పరుండబెట్టెను. ఈ ఒక్క వచనం ప్రిలారా 2:7 మన ప్రియ ప్రభు జననంలో ఎంత తగ్గింపు ఎంత లేని స్థితి అక్కడ మనకు కనపడుతుంది. కనీసం ఒక చిన్న హోటల్ కూడా దొరికిన పరిస్థితి కనపడలేదు, ఒక చిన్న సత్రం కూడా దొరకలేదట. సత్రములో వారికి స్థలము లేనందున పశువుల పాకలు మన ప్రియ ప్రభు జన్మించటం, ఆ పశువుల తొట్టిలో ఆయనను పరుండబెట్టిన పరిస్థితి ఆలోచన చేస్తే మనము ఎన్ని పాఠాలు నేర్చుకుంటామో ప్రియులారా. అప్పుడే పుట్టిన బిడ్డను ఎంత అపురూపంగా చూసుకుంటాం మనం, ఎంత జాగ్రత్తగా చూసుకుంటాం మనం. ఆ ఇన్ఫెక్షన్ అవుతుందండి, మీరు ఎత్తుకోకండి, ఇదిగో గాలి ఈ రీతిగా ఉండాలి, పడక ఈ రీతిగా ఉండాలి, ఎంత కేర్ తీసుకుంటామో. ఎవరైనా పుట్టిన పసికందును పశువుల తొట్టులో పెడతారా? మీరు ఎప్పుడైనా చిన్నప్పుడు మీ బిడ్డలను అసలు అంత దూరం ఎందుకండి, 6 బయట ఎప్పుడైనా పెడతాం అసలు? కానీ మన ప్రియ ప్రభు జననాన్ని ఆలోచన చేయండి. నీ నిమిత్తం నా నిమిత్తం ఈ లోకాన్ని గరదించిన ప్రియ ప్రభు ఈ భూలోకంలో ఆయన జన్మించినప్పుడు పశువుల పాకే ఆయనకు స్థలంగా ఉన్నది. ప్రియులారు సత్రములో వారికి స్థలము లేనందున పశువుల తొట్టిలో పరుండ పెట్టాను. నీ నా రక్షణార్థమే అరదించిన ప్రియ ప్రభు తగ్గింపు విధానం ఎంత ఆశ్చర్యం గొలుపుతుందో. ఆయన చూడటానికి ఒరెల కాపర్లు పంపించాడు దేవుడు. అతి సామాన్యమైన జననం మనకు కనపడుతుంది. ఆయన భూలోకంలో జీవించిన దినాల్లో కూడా ఆయన అంటాడు, నక్కలకు బొరియలున్నాయి, ఆకాశ పక్షులకు గూళ్ళున్నాయి, కానీ మనిషి కుమారుడు తల వాల్చుకోవటానికి కూడా స్థలము లేదంట. అబ్బో మనమైతే మంచి మంచి నివాసాలు, డబల్ ఏసీ రూమ్స్, డబల్ కాట్ మంచాలు, అబ్బో మంచి మంచి సోఫాలు, అదిగో సపరేట్ సపరేట్ రూమ్స్, ఎంతగా ఎంజాయ్ చేస్తున్నామో మనం భూలోకంలో. కానీ మన ప్రియ ప్రభు ఎక్కడ కూడా అటువంటి మనకు కనపట్టలేదు ప్రియులారు.
రాత్రింబగవళ్ళు అదిగో ఆయన సేవా సేవా సేవే ఒక్కొక్క ఊరు నుంచి ఒక్కొక్క ఊరు ఒక్కొక్క ఊరు నుంచి ఒక్కొక్క ఊరికి దాటుకుంటూ వెళుతూ బోధించటం సమకూర్చటం పరలోక రాజ్యము సమీపించి ఉన్నది మారు మనసు పొందండి అదిగో ఆయన ప్రకటిస్తూ మూడున్నర సంవత్సరాలు ఆయన చేసిన అద్భుత కార్యాలు ఆశ్చర్యకరమైన కార్యాలు సువార్తల్లో మనం చదువుతూ ఉన్నాం ఆయన అంటాడు నక్కలకు బొరియలు ఉన్నాయి వెళ్ళి దాంకుంటాయి లేక పడుకుంటాయి సేద తీరటానికి ఆకాశ పక్షులకు గూళ్ళు ఉన్నాయి నివాసం ఉంది అదిగో గుడ్లు పెట్టి తర్వాత పిల్లలను తయారు చేసుకోవడానికి కానీ దేవదేవుడు సర్వసృష్టికర్త అయిన మహామహుడికి ఈ భూలోకంలో తలవాల్చుకోవటానికి కూడా స్థలం లేదంట ఇంకా ఫిలిప్పీ పత్రికలో మనం చూస్తాం కదా పరలోకములో దేవుని కుడి పార్శ్వమున కూర్చున్న గొప్ప దేవుడు దేవుని స్వరూపము కలిగిన వాడు ఆయన మనసు ఎట్టిదో చూడండి ఆ మనస్సు మనం కూడా కలిగి ఉండాలి అట క్రీస్తు యేసునకు కలిగిన మనస్సు మనం కూడా కలిగి ఉండాలి అని ఆయన రాస్తూ ఉంటున్నాడు దేవునితో సమానముగా ఉండట విడిచిపెట్టకూడని భాగ్యము ఎంచుకొనలేదు కానీ బాబాబా మనం ఒక్కొక్కసారి మన జీవితాన్ని ఆలోచన చేస్తే మనకు కలిగినవి విడిచిపెట్టాలంటే ఎంత కష్టమో ఎంత కష్టమో ఆయన దేవునితో ఉన్నవాడు కానీ ఆ స్థలాన్ని ఆయన విడిచిపెట్టాడు నీ కోసం బహు మనకున్న హోదాలు మనకుంటున్న డబ్బు మనకుంటున్న ఆస్తి మనకు దొరుకుతున్న గౌరవ మర్యాదలు వీటిని చూసి అనేక సార్లు పొంగిపోతూ ఉంటాం కారు ఎక్కితే కారు దిగవండి మనం ఎన్ని అబ్బో మనం చెప్పుకుంటామో విడిచిపెట్టాలంటే ఒకవేళ కారు అరేంజ్ చేయలేదనుకోండి స్టేషన్ నుంచో బస్ స్టాండ్ నుంచో మన మీటింగ్లకి ఎంత కోపం వస్తుందో బండి మీద రామ్ ఆటో ఎక్కి అసలే రామ్ ఆ మీటింగ్లకి మన కారు ముందెళ్ళి అక్కడుంటే అబ్బో దిగి స్టేజ్ ఎక్కుతాం కొన్నిసార్లు మన ప్రియ ప్రభు నేర్పించిన పాఠాలు మనం కనుపరుస్తూ ఉంటున్నా మన పాఠాలు ఎంత తేడానో ప్రియులారా ఎంత తేడానో ఆయన ఈ భూలోకంలోనికి యేసు క్రీస్తు ప్రభు జననాన్ని మనం ఆలోచన చేస్తూ ధ్యానం చేస్తూ వస్తూ ఉంటున్నా ఈ విషయాలలో ఆయన లేనివాడిగా వచ్చాడు ఆయన ఏమీ లేదు ఆయనకి రిక్తుడిగా వచ్చాడట మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకుని ఆకారమందు మనుష్యుడిగా కనపడి మరణం పొందినంతగా అనగా సిలువ మరణం పొందినంతగా విధేయత చూపినవాడై తన్ను తాను తగ్గించుకొని నీ కోసం అంతే నా కోసం ఆయన తగ్గించుకున్నాడు మన సేవా పరిచర్యలో మన జీవితంలో మనం తగ్గించుకోవాలి మనల్ని మనం తగ్గించుకోవాలి కిందకు చూస్తాం పరలో అందుచేత పరలోకమందున్న వారిలో కానీ భూమి మీద ఉన్నవారిలో కానీ భూమి క్రింద ఉన్న వారిలో కానీ ప్రతి వాని మోకాలు యేసు నామమున వంగాలి అట ప్రతి వాని నాలుక తండ్రి అయిన దేవుని మహామార్థమై యేసు క్రీస్తు ప్రభు అని ఒప్పుకొను అన్నట్లు దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామమున ఆయనకు అనుగ్రహించెను
సిలువ మరణం పొందినంతగా విధేయత చూపాడు కాబట్టి అన్ని నామముల కంటే పైనామం అన్నిటికంటే ఉన్నతుడుగా దేవుడాయనని హెచ్చించాడు ప్రతి నాలుక కదా యేసు క్రీస్తు ప్రభు అని ఒప్పుకోవాలి ప్రతి నామమునకు పైనామము ఆయనను అనుగ్రహించాడు మనం తగ్గించుకుంటే దేవుడు హెచ్చిస్తాడు మనల్ని మనం హెచ్చించుకుంటూ పోతే దేవుడు ఎప్పుడో తగ్గిస్తాడు ఆయన మనల్ని తగిన కాలమందు హెచ్చించినట్లుగా మనం ఎలా ఉండాలట దీన మనస్కులంగా ఉండాలి యేసు క్రీస్తు ప్రభు జననం ద్వారా మనం నేర్చుకుంటున్న పాఠం ఆయన రిక్తుడిగా వచ్చాడు లేనివాడిగా వచ్చాడు పిల్లలారా నీవు నేను కూడా ఈ లోకంలోనికి ఏమీ లేనివాళ్ళంగానే వచ్చాం మూటలు కట్టుకొని వచ్చామా ఈ లోకంలోనికి ఏమీ తీసుకొని రాలేదు ఇందులో నుంచి ఏమీ తీసుకొని యోబంటాడు ఈ భూలోకంలోనికి దిగంబరిగా వచ్చాను దిగంబరిగానే వెళ్ళిపోతాను అంటాడు ఏవి మన వెంట రావు ప్రియులారా అందుకే దేవుడు హెచ్చించినట్లుగా మనము తగ్గించుకొని బ్రతకాలి తను తాను తగ్గించుకొని వాడు హెచ్చింపబడును తను తాను హెచ్చించుకుని వాడు ఏం చేయబడతాడట తగ్గింపబడు మనుషులపై రూపాన్ని లక్ష్యం పెడతారు కానీ దేవుడు హృదయాన్ని చూస్తాడు హృదయాన్ని చూస్తాడు ఆయన హృదయమందు లక్ష్యం ఉంచే దేవుడు నీ పై రూపం అక్కర్లేదు ఆయనకి విరిగి నలిగిన మనస్సే ఆయనకి ఇష్టమైన బలి అట విరిగి నలిగిన వారిని ఆయన లక్ష్యం ఉంచుతాడు అట కృంగిపోయిన పరిస్థితుల్లో ఉన్నావా నలిగిపోయిన పరిస్థితులలో ఉన్నావా ఎవరు ఓదార్చేవారు లేరు అని దిక్కు తోచని పరిస్థితుల్లో ఉన్నావా అమ్మాయ ఆ గొప్ప దేవుడే ఏమీ లేనివాడుగా పశువుల పాక వరకు తగ్గించుకున్నాడు తను తనే రిక్తునిగా చేసుకున్నాడు నీవు నేను ఏ పాచివారు ఆయన మనకు మాదిరి ఆయన ఆయన విధేయత అదిగో మనకొక మాదిరి ప్రియులారా భయపడవద్దు చింతపడవద్దు యేసు క్రీస్తు ప్రభు చెంతకురా దేవుడు నీకు ధైర్యాన్ని నూరిపోస్తాడు అదిగో నిన్ను అందరికంటే హెచ్చుగా ఉన్నతుడుగా నిన్ను ఉన్నతురాలుగా ఆయన చేస్తాడు ఆయన బలిష్టమైన చేతి క్రింద నీవు దీన మనస్సుతో ఉంటే చాలు కొన్నిసార్లు మన పతనానికి కారణం మనల్ని మనం హెచ్చించుకోవటం ప్రియులారా అదిగో లూసిఫర్ అనే దేవదూత ఎంతో చక్కగా దేవుని సన్నిధిలో ఉంటూ ఉంటున్న పరిస్థితుల్లో ఆ దేవుని కంటే ఎక్కువగా హెచ్చుగా ఆలోచన చేసుకొని హెచ్చించుకొని పడద్రోయబడిన అపవాది మనకొక పాఠం ప్రియులారా నిన్ను నీవు హెచ్చించుకుంటే దేవుడు తగ్గిస్తాడు నిన్ను నీవు తగ్గించుకుంటే దేవుడు హెచ్చిస్తాడు ఇదే ప్రిన్సిపల్ ప్రియులారా హెచ్చించుకోకండి తగ్గించుకోండి ఆయన సన్నిధిలో దీనంతటికీ కారణం మన ప్రియ ప్రభు మనకు నేర్పించిన తగ్గింపే క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండడి ఆ మనస్సు ఏంటో మనం చూసాం యేసు క్రీస్తు ప్రభు పుట్టుక ద్వారా మనము నేర్చుకుంటూ ఉంటున్న పాఠం ఆయన రిక్తుడిగా వచ్చాడు ఏమీ లేనివాడుగా వచ్చాడు విడిచిపెట్టకూడని భాగ్యమనించుకొని కానీ విడిచిపెట్టి వచ్చాడు నీ కోసం వచ్చాడు
నీ రక్షణార్థమై వచ్చాడు, నిన్ను విమోచించటానికి వచ్చాడు, నిన్ను బంధకాల నుంచి విడిపించటానికి వచ్చాడు. అన్నిటినీ ఓర్చుకున్నాడు ఆయన, శిలువ మరణం పొందినంతగా విధేయత చూయించాడు. దేవుని కొరకు ఏదైనా అవమానం పొందుతున్నావా? ఆ అవమానాన్ని భరించు, అవమానాన్ని సహించు, విధేయత అలవాటు చేసుకో. విర్రవీగకు, నీ ఇష్టానుసారంగా ఆలోచన చేయకు. దేవుని మీద ఆధారపడు, ఆయన నిన్ను హెచ్చిస్తాడు, నీ కుటుంబాన్ని హెచ్చిస్తాడు. ఆయన ఆయన నిన్ను తలగానే ఉంచుతాడు, కానీ తోకగా ఉంచడు. ప్రియులారి, దేవుడు నీకు నాకు నేర్పుతున్నాయి గొప్ప పాఠాలు. మనం ప్రతిదినం ధ్యానం చేస్తూ ఉంటాడుగా, కొంతైనా మార్పు చెందుదాం, కొంతైనా మారుదాం. ప్రియులారా, కొంతైనా మన జీవితాలలో, మన కుటుంబాలలో మార్పును తెచ్చుకుందాం. యేసు క్రీస్తు జననం ద్వారా ఇన్ని అద్భుతమైన పాఠాలు నేర్చుకుంటున్నాము. ఇమ్మానుయేలైన దేవుడు, రాజుగా ఉద్భవించిన దేవుడు, ఏమీ లేనివాడుగా ఈ దినం మనం ధ్యానం చేశాం. పిల్లరా, ఈ వాక్య సత్యాలు వింటూ ఉంటుండగా నీ జీవితంలో దేవుడు నిన్ను అత్యధికంగా హెచ్చించినట్లుగా, అదిగో నిన్ను నీవు ఆయనకు సమర్పించుకో. ఆయనకు అర్పించుకో నీ జీవితం, నీ బ్రతుకు ఆయనకు సమర్పించుకో. తలలు ఉంచుదా. గొప్ప దేవ, మీ కొందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నామయ్యా. మా నిమిత్తమై రక్తినిగా ఈ లోకానికి పంపబడిన యేసు క్రీస్తు ప్రభుని మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. పశువుల పాక వరకు తగ్గించుకున్న యేసయ్యను మా జ్ఞప్తికి తెచ్చినందుకై స్తోత్రాలయ్యా. నిజమే, సత్రములో స్థలము లేనందున పశువుల తొట్టిలో పరుండబెట్టబడిన యేసు క్రీస్తు ప్రభుని జ్ఞాపకం చేసుకుంటున్నాం. మా నిమిత్తమే రిక్తుడిగా ఈ లోకానికి వచ్చిన యేసయ్య, శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన యేసయ్య, అయ్యా తండ్రి మేము మాదిరిగా కలిగి ముందుకు సాగుతాం. మాలో హెచ్చింపు ఉందేమో, మాలో తండ్రి ప్రభువ గర్వం ఉందేమో, విర్రవీగుతూ ఉంటున్నావేమో. అందుకే మా కుటుంబాలలో తండ్రి నెమ్మది లేదేమో, అందుకే మా కుటుంబాలలో ప్రభు అభివృద్ధి లేదేమో. మీ సన్నిధిలో ఒప్పుకుంటున్నాం, అమలు మేము తగ్గించుకుంటున్నాం. మీ సన్నిధికి వస్తూ ఉంటున్నాం, మీ దీన అయా తండ్రి ప్రభు, అదిగో దీన మనస్కులే మీ సన్నిధిలో పడుతూ మీరు హెచ్చించినట్లుగా మీ పాదాల చింత పడుతూ ఉంటున్నాం. అయ్యో తండ్రి, మా ప్రియులందరినీ మీరు ఆశీర్వదించండి అయ్యా. ప్రభు అనేక మంది పార్ట్నర్స్ తండ్రి, వారిని బహుగా మీరు తండ్రి ప్రభా బలపరచమని ప్రార్థన చేస్తూ ఉంటాను. ఆత్మీయంగా తండ్రి ప్రభా అంతకంతకు వృద్ధి కలుగు చేయండి. ప్రతి బిడ్డను తండ్రి, ప్రతి కుటుంబాన్ని మీరు దర్శించండి. నిలబడిన నన్ను కూడా తండ్రి ప్రభా మీరు అంతకంతకు బలపరచమని, మీ పరిచర్యను తండ్రి ప్రభా అంతకంతకు నీరు కట్టి ఫలింపచేయమని, యేసు క్రీస్తు వారి శ్రేష్టమైన నామములో ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలని బహుగా ఆశీర్వదించును గాక, ఆమేన్.